ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాసి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు పురోగతికి ఆటంకం కలిగించే ఏవైనా అలవాట్లను వదులుకోవడానికి ప్రయత్నించండి మీరు మీ ఇంటిని కొత్త పద్ధతిలో ఏర్పాటు చేసుకోవచ్చు మీరు మీ భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం పొందవచ్చు ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొందరు వ్యక్తులు ఆఫర్లు ఇవ్వడానికి కూడా ప్రయత్నించవచ్చు కానీ తనిఖీ చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు సైడ్ జాబ్ నుండి డబ్బు సంపాదించాలనే ఆలోచన పనిచేస్తుంది మీ నిజాయితీ కృషి మరియు ఊహించని దానికంటే మధురమైన ఫలితాలను ఇస్తుంది ఈరోజు మీ బలహీనమైన ప్రదేశం మీ గొంతు అవుతుంది మీరు చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి మరియు సిగరెట్ మరియు మద్యపానానికి దూరంగా ఉండండి ఈ రోజు చేపట్టిన ప్రయాణం కష్టంగా ఉండవచ్చు బంధువులు ఇంటికి రావచ్చు మనసులో ప్రతికూల ఆలోచనలు రావచ్చు ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండవచ్చు ఈ రోజు ఎక్కువ దూరం ప్రయాణించడం మానుకోండి ప్రియమైన వారి కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మీ వైఫల్యానికి ఇతరులను నిందించవద్దు మీరు పనిలో సహోద్యోగతో గొడవ పడవచ్చు మనసులో చెడు భయం ఉంటుంది ఈ రోజు కొత్త పనులు ప్రారంభించకండి వృత్తి జీవితంలో శుభవార్త అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు అప్పుల నుండి విముక్తి పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందాన్ని పంచుకుంటారు మీ ప్రేమైన వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి ఇది సంబంధాలు ప్రేమ మరియు మాధుర్యాన్ని కాపాడుతుంది ఈ రోజు మీరు మతపరమైన కార్యక్రమాలు పాల్గొంటారు ఉద్యోగ వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది పై అధికారుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయవద్దు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి మీరు ఈ రోజు మీ సహోద్యోగితో మీ బాస్ గురించి చెడుగా మాట్లాడకండి వారు మీ బాస్ కి మీరు మాట్లాడింది మొత్తం చెప్పవచ్చు కావున మీరు సమస్యలు పడవచ్చు మీరు మీ సహోద్యోగితో మీ యజమాని గురించి తప్పుగా ఏవి మాట్లాడకండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు మీ రాష్టాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి